ఏపీలో జరుగుతున్న వరుస ఎన్నికల్లో టీడీపీ పరాజయం పొందడంతో చంద్రబాబు నిరాశతో ఉన్నాడు. త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నికపై కూడా పెద్దగా ఆశలు లేదు. దీంతో ఇక మధ్యలో వచ్చే ఎన్నికలపై కాకుండా మూడేళ్ల తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో బాబు కొత్త యత్నాలు మొదలుపెట్టారట. ఇప్పటికే తనతో ఉన్న మిత్రులతో కలిసి ఏం చేద్దామన్న ఆలోచనలతో సమావేశం నిర్వహించారట. అయితే ఇటీవల బాబు ఢిల్లీ టూర్ కు పయనమవుతున్నట్లు సమాచారం. ఎందుకంటే మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంలో బాబు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి రానున్నట్లు సమాచారం. 2014 ముందు బీజేపీతో సయోధ్యతో ఉండటంతో ఆ తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అయితే మధ్యలో బీజేపీతో తెగదింపులు చేసుకుని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న 2019 బరిలోకి దిగారు. దీంతో ఆ ఎన్నికలు బెడిసికొచ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి బాబుకు కలిసి రావడం లేదు. దీంతో మరోసారి బీజేపీతో కలిసి వెళ్తేనే బాగుంటుందన్న ఆలోచనలో పడ్డారట. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తన పాత పరిచయం ఉన్న ఆర్ఎస్ఎస్ మిత్రులతో కలిసి కేంద్రం పెద్దలను కలిసేందుకు ప్లాన్ వేశాడట. అయితే అప్పటి వరకు ఆగకుండా ముందే వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడట. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేనతో కలిసి రాష్ట్రంలో పోటీ చేయాలని నిర్ణయించాడట. అధికారం కోసం కొన్ని సీట్లను ఇతర పార్టీలకు త్యాగం చేయడానికి సిద్ధమయ్యారట. ఇక దాదాపు 2 ఏళ్ల తర్వాత బాబు ఢిల్లీ వెళ్తున్నారు. 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే సమయంలో రాహుల్ గాంధీని కలిశారు. ఆ తర్వాత మళ్లీ ఢిల్లీ వెళ్లలేదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం ఇప్పుడే కేంద్ర పెద్దలను కలిసేందుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మరి బాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేక బెడిసి కొడుతుందా? వెయిట్ అండ్ సీ. ఇక ఇదిలా ఉంటే కరోనా ప్రయాణంలో రాజకీయ పీడకల వేట జోరుగా సాగుతోంది. మన నాయకులు మహాముదుర్లు, వచ్చిన ఏ అవకాశాన్ని జార విడుచుకోరు. అందుకే కరోనా ప్లాట్ఫారం పై పొలిటికల్ వార్ షురూ చేస్తున్నారు. జాతి మొత్తం ఒకే బాటన నడవాల్సిన ఉపద్రవం కొనసాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎంతమంది చనిపోతున్నారో తెలియని స్థితి, కంటికి కనిపించని శత్రువుతో సాగుతున్న యుద్ధం. ఈ స్థితిలో రాజకీయ లాభ నష్టాలను పక్కన పెట్టి ముందుగా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నించాలి. అధికార పార్టీ ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ప్రజలకు వైద్యం సక్రమంగా అందేలా చూడాలి. కానీ మన దేశంలో పరస్పర విమర్శలు, ఆరోపణలు, నిందలకే సమయం సరిపోతుంది. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ యథేచ్ఛగా సాగుతుంది. వ్యాక్సిన్ ఉత్పత్తుల కంపెనీలు సైతం తమకు నచ్చిన రేట్లు పెట్టుకుంటామని ప్రకటించినా ఏం చేయలేని నిస్సహాయత కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఆసరాగా చేసుకుంటూ పైకి ఏగబాకాలనుకుంటున్న నాయకుల విడ్డూరమైన ప్రవర్తన వింతగొలుపుతోంది. పెద్ద నాయకులను చూసి యువ నాయకులు అదే బాట పడుతున్నారు. ప్రజల్లో తన పలుకుబడి సమర్థత ఏంటో ఇంతవరకు నిరూపించుకోలేకపోయిన యువనేత తెలుగుదేశం పార్టీ వారసుడు లోకేష్, ఎన్నికలు ఇతర అంశాల్లో పార్టీ పరంగా తాను ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పర్వాలేదు, లాభపడితే పార్టీ ప్రయోజనం పొందుతుంది, నష్టపోతే పార్టీకే చేటొస్తుంది. కానీ విద్యార్థుల పరీక్షల వంటి సున్నిత అంశాలను రాజకీయమయం చేయాలని చూడటం అపరిపక్వతకు నిదర్శనం. 10 ఇంటర్మీడియట్ పరీక్షలను లక్షల మంది రాయాల్సి ఉన్నమాట నిజం. కొన్ని రాష్ట్రాలు ఈ పరీక్షలను రద్దు చేశాయి. ఆంధ్రప్రదేశ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై తాను ఉద్యమం చేస్తానంటూ లోకేష్ ప్రకటించడం రాజకీయ అవకాశవాదమనే చెప్పాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సహా కలిపి 80 లక్షల మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి కాబట్టి పరీక్షలు రద్దు చేయాల్సిందే అనేది ఆయన డిమాండ్. మరి తిరుపతి ఉప ఎన్నికలో 20 లక్షల మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి కాబట్టి ఎన్నికను బహిష్కరించేందుకు తెలుగుదేశం ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయింది? లోకేష్ చంద్రబాబు ఊరూరా తిరిగి మరీ జనంలోకి వెళ్లారు కదా. పరీక్షల విషయంలో విద్యార్థుల ఆరోగ్యం, వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాలతో చర్చించి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. తల్లిదండ్రులు, విద్యార్థుల తాత్కాలిక మూడ్ ను ఎన్కాష్ చేసుకుందామనే రాజకీయ డిమాండ్లు ఎటువంటి ఫలితం ఇవ్వవు. జాతీయంగా ఉన్నత విద్యాసంస్థలో మన విద్యార్థులకు లభించే అవకాశాలు, గ్రేడ్లు వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. లోకేష్ యువతతో కనెక్ట్ కావాలని పార్టీలో డిమాండ్ వినిపిస్తోంది. అందుకు పరీక్షల ఎగవేత డిమాండ్ ను దగ్గరిదారిగా ఎంచుకున్నారేమో అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు లోకేష్ కు గైడింగ్ ప్రిన్సిపల్ రేవంత్ రెడ్డి, దూకుడు కలిగిన నేత. తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లిపోవడంతో కాంగ్రెస్ లో ప్రవేశించి కీలకమైన స్థానానికి ఎదిగారు. మరింత ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటే కింద నుంచి కాళ్లు పట్టుకుని లాగేస్తున్నారు సీనియర్ నాయకులు. అయినప్పటికీ అధికార పార్టీపై విమర్శలు, ఆరోపణల విషయంలో మాత్రం రేవంత్ ను కొట్టేవారే లేరు. హుందాతనం, స్థాయి భేదం మరిచి విమర్శలు గుప్పించడంలో అందవేసిన చెయ్యి. ముఖ్యమంత్రి కేసీఆర్ సాగర్ లో కలవాలి, ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై నుంచి దూకాలి అంటూ చేసిన దుందుడుకుడు వ్యాఖ్యలు రేవంత్ అసహనాన్ని బయటపెట్టాయి. విమర్శ తీవ్రత వ్యక్తిగతంగా మారితే అసలు విషయం పక్కదారి పడుతుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఉదాసీనత, వైఫల్యాలను ఎత్తిచూపాలి, తప్పు పట్టాలి. అంతే తప్ప నాయకులను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుంటూ అనుచితంగా దూషించడం వల్ల ప్రచారమే తప్ప ఫలితం శూన్యం. కొందరు అగ్రనాయకులు సైతం రాజకీయ ప్రచారానికే ప్రాముఖ్యమిస్తున్నారు. దేశంలో ఎక్కడ వ్యాక్సిన్లు అవసరం ఎక్కువగా ఉంది, ఎక్కడ ఆక్సిజన్ అవసరాలు పెరిగాయి అనే కోణంలో ప్లాన్ చేసుకోవాలి. దేశం మొత్తాన్ని ఒక యూనిట్ గా భావించాలి. అంతే తప్ప కొందరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రం తమ అవసరాలు అనే కోణంలో మందులు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ అవసరానికి మించి నిల్వ చేసేయాలనే తాపత్రయాన్ని కనబరుస్తున్నారు. ఇది మిగిలిన ప్రాంతాల ప్రజలలో నిజమైన అవసరమున్న రోగులకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. కొందరు కోటేశ్వరులు తమకు రోగం రాకున్నా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలను రిజర్వ్ చేసుకుని ఉంచుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది మరింత దారుణం. ఆ
అందులోనూ రాజకీయ నాయకుల సిఫార్సులతో చాలా చోట్ల ప్రైవేట్ ఆసుపత్రుల పడకలు బ్లాక్ అయిపోతున్నాయి. తమలో తాము విమర్శించుకోవడం మానేసి నాయకులు ఆసుపత్రుల్లో అందుతున్న సౌకర్యాలపై నిఘా పెడితే మంచిది. రాజకీయ నాయకులంటే అధికారులకు, ఆసుపత్రుల నిర్వాహకులకు ఎంతో కొంత భయం భక్తి ఉంటాయి. పడకలను బ్లాక్ చేయడం, మందుల కృత్రిమ కొరత సృష్టించడానికి ప్రతిపక్ష నాయకులు వెలికితీస్తే ప్రభుత్వ పెద్దలకు భయం పుడుతుంది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రధానిత సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం వివాదాస్పదమైంది. అంతర్గతంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానిని ఒక ప్రచార అంశంగా వాడుకోవాలని చూశారు కేజ్రీవాల్. కరోనా వంటి విపత్కర సమయంలోనూ రాజకీయ ఉద్దేశాలు నాయకుల ధోరణిలో తొంగి చూస్తున్నాయి. రెండో విడత కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టేవరకైనా తమ పొలిటికల్ హాంగ్రీని కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది.